కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ప్రతి సభలో కూడా ఇంతకన్నా దిగజారి అన్న మాట్లాడగలుగుతారా అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి మీ సమయం వృధా చేసుకోవడం కన్నా రాష్ట్రంలో ఈ రోజున లా అండ్ ఆర్డర్ పరిస్థితి గురించి మీరు చేతగాని ప్రభుత్వం మీ పరిపాలన వల్ల ఎంతమంది నష్టపోయారో వాటి గురించి మీరు మాట్లాడండి శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్న ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపల్ని మన పిల్లల్ని మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 ఒక సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చరణ భావం చూపిస్తా ఉంటే మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్యాకేజ్ ఇస్తారు ఈ ప్యాకేజ్ ఇస్తారు మన రాష్ట్రం పరి మన రాష్ట్రంలో విషయం మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే ఈ ప్యాకేజ్ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే ఆంధ్రప్రదేశ్ మనకున్న చరిత్ర ఎంతమంది మహనీయులు తెలుగువాడి కోసం తెలుగు జాతి కోసం అంకిత భావంతో నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా జీవితం గడిపిన మహనీయుల్ని మనం తలుచుకుంటే ఇంత దిగజారిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ రోజున దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందనేది మనం చూసి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి సభలో కూడా ఇంతకన్నా దిగజారి అన్న మాట్లాడగలుగుతారా ఇది నిజంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేది అనే ప్రశ్నకి సమాధానం వచ్చే లోపే దానికన్నా అధిగమించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రసంగాలు ప్రభుత్వ వేదికలపైన కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ప్రజల సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు కష్టపడి సమకూర్చిన ట్యాక్సుల ద్వారా వచ్చే నిధుల ద్వారా అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు దాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించి చాలా దిగజారుడు మాటలు అసభ్యకరమైన మాటలు ప్రజలకి ఒక ముఖ్యమంత్రి సందేశం అనేది ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు మనకి పదిలంగా ఉంది మన బిడ్డలు బాగా చదువుకోగలుగుతారు మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచన వచ్చే విధంగా ఒక నాయకుడు ప్రయత్నించాలి కానీ ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చాలా చాలా దురదృష్టకరం
అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి మీ సమయం వృధా చేసుకోవడం కన్నా రాష్ట్రంలో ఈ రోజున లా అండ్ ఆర్డర్ పరిస్థితి గురించి మీరు చేతగాని ప్రభుత్వం మీ పరిపాలన వలన ఎంతమంది నష్టపోయారో ఎందుకు లక్షల్లో ఈ రోజున వలసలకు వెళ్లిపోతున్నారో ఎందుకు యువత నిరాశతోటి ఉద్యోగాలు లేక పెట్టుబడులు రాక మన ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో వాటి గురించి మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితం గురించి మాట్లాడతారు ఆయన షూటింగ్లు చేసుకుంటారని చెప్తారు అవునండి ఆయన కష్టపడి షూటింగ్లు చేసుకుంటున్నారు ఆయన నాలుగైదు సినిమాలు చేస్తేనే కదా పార్టీకి ఆయన అందించగలిగే ఆర్థిక సహాయాన్ని అందించి ఆ సమయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం నిలబడి ప్రశ్నించి పర్యటనలు చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255